రావలి మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే మున్సిపల్ కమిషనర్తో పాటు ఇతర అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం కావలి మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కిరణ్తో పాటు ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కావలి పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు వివరించారు. ఈ మేరకు అధికారులతో చర్చించి సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కిరణ్తో పాటు మున్సిపల్ అధికారులు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మన కావలి పట్టణానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్గా కిరణ్ గారు రావటం, అదేవిధంగా గతంలో ఉన్న కమిషనర్ గారు మరియు డిఈ గారు ఇద్దరు కూడా బదిలీ కావటం, కొత్త డిఈని కూడా మనం కావాలని అడుగున్నాము, తొందరగా వాళ్ళని కూడా రాస్తారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి ఏ విధంగా మనం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలా అనే దాని అంశం మీద కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి మాట్లాడదామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కావలి పట్టణానికి సంబంధించి దరిదాపు 130,000 మంది జనాభా ఉన్నారు. అదేవిధంగా దరిదాపు 40 వార్డులు మనకు ఉన్నాయి. అవి కాకుండా కొత్తగా ఈరోజు మన కావలికి అటు చౌదరిపాలెం కావచ్చు, ముసునూరు కావచ్చు, గుణమండ కావచ్చు, మద్దూపాడు ఇవన్నీ కూడా మనకి యాడ్ అయ్యండి. కాబట్టి కమిషనర్గా కూడా కొత్తగా వచ్చిన్నారు కాబట్టి విషయాలు సంప్రదించి డిస్కషన్ చేసి ఏ విధంగా మనం ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా అసౌకర్యాలు కలగజేయకుండా, అదేవిధంగా నీటికి సంబంధించి కావచ్చు, గైడ్స్ కావచ్చు, అదే పారిశుద్ధ్యం కావచ్చు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడేదానికి ఈరోజు మేమంతా కూడా ఈరోజు కలిసేదానికి రావడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడి ఈ విధంగా ప్రజలకి మంచి చేస్తే బాగుంటుంది, అవన్నీ కూడా సంపాదించాలని ఈరోజు ఈ ప్రోగ్రాం సడన్గా పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ కొత్తగా వచ్చిన మన కమిషనర్ కిరణ్ గారు గతంలో ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అదేవిధంగా గ్రూప్ 1 అధికారి, కొత్త క్యాండిడేటు, సమర్థవంతమైన పరిపాలన చేయగలిగిన నమ్మకంతో గతంలో ఆయన చేస్తున్న డిపార్ట్మెంట్లో కూడా సమర్థవంతంగా చేస్తున్నాడు కాబట్టి మేము అడిగి ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాబట్టి తప్పకుండా కమిషనర్ గారు కూడా కావలి పట్టణాన్ని పారిశుద్ధ్యపరంగా కావచ్చు, అదేవిధంగా నీటికి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, విద్యుత్ దీపాలు కావచ్చు, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా తెలియజేస్తాను. మిగతా విషయాలు మేము ఒకసారి ఒక అర్ధగంట చర్చిన తర్వాత మేము బయటకు వచ్చి మీకు కోపంగా వినవిస్తామని కూడా తెలియజేస్తాం.